Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో ఆ పదవి కోసం కూటమి నేతల లాబీయింగ్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ మంత్రివర్గంలో మరొకరికి చోటు కల్పించే అవకాశం ఉంది. మొత్తం 25 మందికి క్యాబినెట్లో ఛాన్స్ ఇవ్వచ్చు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ఒక్క పోస్టును ఖాళీగా ఉంచారు. ఆ ఒక్క పోస్టు కోసం ఇప్పుడు బలమైన లాబీయింగ్ పనిచేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే తన మంత్రివర్గంలో సీనియర్ నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. యువ నేతలతో క్యాబినెట్ను నింపారు. 24 మంది మంత్రులలో 17 మంది యువకులు కావడంతో మంత్రివర్గం కొత్త తరహాలో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ఎప్పుడూ ఇలా క్యాబినెట్ కూర్పు జరపలేదు. కానీ ఈసారి మాత్రం కొంత విభిన్నమైన తీరులోనే ఆయన క్యాబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. నమ్మకమైన వారికి పదవులు ఇవ్వడంతో పాటు అదే సమయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటున్నారు. అయితే ఎవరూ ఇప్పుడు అసంతృప్తి చేసే సాహసం చేయరు. ఎందుకంటే 164 మంది శాసనసభ్యులతో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. డిమాండ్ చేసే పరిస్థితి ఎవరికీ లేదు. అదే సమయంలో లాబీయింగ్ చేసుకోవడానికి మాత్రం చంద్రబాబు ఒకే ఒక్క అవకాశాన్ని కల్పించారు. అది కూడా ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచారు. అది ఎవరి కోసమన్న చర్చ పలు రకాలుగా జరుగుతోంది. అయితే ఈ స్థానం దక్కించుకునేందుకు అనేక మంది ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. మరికొందరు పని అయ్యే రోడ్లలో నరుక్కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా బీజేపీకి ఈసారి ఒక్క మంత్రి పదవే ఇవ్వడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన సుజనా చౌదరి ఈ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకు సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండేవారు. 2014లో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ ఎన్నికలలో వైసీపీ గెలవడంతో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీ నుంచి గెలవడంతో రాష్ట్ర కేబినెట్లో స్థానం కోసం చేసిన తొలి ప్రయత్నం ఫలించలేదు. సత్యకుమార్ యాదవ్ వైపు బీజేపీ అధినాయకత్వం మొగ్గు చూపడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. అయితే బీజేపీ పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో సుజనా చౌదరి ఉన్నట్లు అమరావతి రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అదే నిజమైతే ఆ ఒక్కటి సుజనా చౌదరికి దక్కడం ఖాయం. ఎందుకంటే కృష్ణా జిల్లాలో 2 మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. ఒకటి కొల్లు రవీంద్ర, 2వది పార్థసారథి. 3వ మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇక ఈ ఒక్క పోస్టు కోసం క్షత్రియ సామాజిక వర్గం నుంచి కూడా తమకు కావాలని డిమాండ్ వినపడుతోంది. ఈ ఎన్నికలలో క్షత్రియులలో 90% మంది కూటమి వైపు నిలవడంతో తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఆ సామాజిక వర్గం నుంచి డిమాండ్ వినపడుతోంది. దానికి చంద్రబాబు నాయుడు సమ్మతి తెలిపితే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఆ ఒక్క పదవి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇవన్నీ కాకుండా ఎస్సీలకు కేటాయించాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారట. మొత్తం మీద ఆ ఒక్క పోస్టు కోసం మాత్రం విపరీతంగా లాబీయింగ్ మొదలైంది. మరి ఆ ఒక్కటి ఎవరికి దక్కుతుందన్నది చూడాల్సి ఉంది.